ఇలాంటి త్యాగపూరితమైన జీవితాలు బ్రతికితేనే ప్రభు దగ్గర బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆదివారం చర్చికి వస్తేపోతే కుదరదు, కానికలిస్తే కుదరదు, దశంభాగాలిస్తే సరిపోదు. తెల్ల చొక్కా వేసుకొని తెల్ల పాయింట్ వేసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటే బతుకులు మారవు, దేవుని ఆశీర్వాదాలు రావు. దేవునికి నీ జీవితాన్ని సజీవ యాగంగా నీవు దేవుడు ఏం అడుగుతున్నాడో, ఏం ఇవ్వమంటున్నాడో, నీ నుండి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో ప్రభు దగ్గర అవన్నీ దేవునికి నీవు సాక్రిఫై అవ్వాలి. అబ్రహాము తన జీవితాన్ని దేవునికి త్యాగం చేశాడు. ప్రార్థనలు చేస్తే కుదరదు, ప్రార్థనలకు వస్తే సరిపోదు, పరిచర్య చేస్తే కాదు, కానుకలిస్తే సరిపోదు, దశంభాగాలు ఇస్తే సరిపోదు, చర్చికి వచ్చిపోతే సరిపోదు. చర్చికి వచ్చిపోతే బాగుపడతారంటే అన్ని జనులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని పోతారమ్మా. బాప్తిసం తీసుకుంటే బాగుపడతారంటే పరలోకం వస్తుందంటే అందరూ బాప్తిసం తీసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నీళ్ళలో మునిగిలేస్తాడు. సింపుల్గా చంద్రబాబు బైబిల్ పట్టుకున్నట్టు నరేంద్ర మోడీ బైబిల్ పట్టుకున్నట్టు అందరూ పట్టుకుంటారు. బైబిళ్ళు పట్టుకుంటే బతుకులు మారవు, రంగులు మారిస్తే బతుకులు మారవు. మనస్సు మారాలి, బుద్ధి మారాలి, నీ విధి విధానం మారాలి, నీ హృదయంలో ఉన్న తలంపులు మారాలి, నీ చేసే జీవితాన్ని, నీ యవన జీవితాన్ని నా యేసుకు త్యాగం చేసి ఇవ్వాలి. ఇదిగో ప్రభా, ఈ గతాన్ని, ఈ శరీరాన్ని పవిత్రంగా నీ కోసం ఇస్తున్నా, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నా వాడుకొని ఈ పవిత్రమైన జీవితాన్ని యేసుకు పన్నంగా పెట్టిన వాణ్ణి నా ప్రభు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ దమ్ము ఉందా? నీ యవ్వన శరీరాన్ని యేసయ్యకు పవిత్రంగా ఇచ్చే దమ్ము నీకుంటే బీడీలు తాగకుండా, సిగరెట్లు తాగకుండా, అబద్ధాలు ఆడకుండా, వ్యభిచారం చేయకుండా, జారత్వం చేయకుండా, దొంగతనాలు చేయకుండా, మోసాలు ఆడకుండా, స్వార్థం ఉండకుండా పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైన మనసులో పవిత్రమైన శరీరాన్ని దేవునికి ఇచ్చే దమ్ము నీకుంటే నిన్ను హెచ్చించే దమ్ము నా యేసయ్యకుంది. వస్తావా? ఇస్తావా? ఈరోజు నా దేవుడు నిన్ను ప్రకటిస్తున్నాడు, నా దేవుడు సమాజిస్తున్నాడు. ఎందుకు నీ పంట పండట్లేదు? ఎందుకు నువ్వు గొప్పగా దీవించబడలేదు? ఎందుకు నువ్వు అడుగు పెట్టిన స్థలం నువ్వు అందుకోలేకపోతున్నావో? ఈరోజు దేవుడు ఈ బలిపీఠం మీద నిలబడి ఈ సేవకుల్లో ఉండి నీతో సవాలుకు దిగాడు. సవాలు అంటున్నాడు, నీ బ్రతుకు, నీ యవ్వన బ్రతుకును నాకు ఇచ్చే దమ్ము నీకుంటే, పవిత్రమైన జీవితాన్ని ఇచ్చే దమ్ము నీకుంటే, ఆమేన్. అక్కడ సిగరెట్ తాగుతావు, అక్కడ సిగరెట్ ఆఫ్ చేస్తావు, మందిరానికి వస్తావు, ఇంట్లో కూర్చుంటే సినిమాలు సీరియల్లు చూస్తావు, సెల్ ఫోన్లో 24 గంటలు నానా చెత్త చెదారాలంతా చూసుకుంటూ, దేవా నా గర్భం ఇవ్వు, నా బిడ్డ బాగుపడాలి, మేము డబ్బు సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి. దేవుడు గుడ్డివాడు కాదో, ఆ బతుకు మానుకో, ఆ పద్ధతులు మానుకో. నీ భవిష్యత్తులు నీ పవిత్రమైన జీవితంలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని పిల్లలారా, మారాలి, మార్పు చెందాలి. మన విధి విధానాలు మారాలి, మన జీవిత మనుగడలో మార్పు రావాలి. మన జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఊరికి ఆశీర్వదించలేదు. తన కొడుకును దేవుడు అడిగితే తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నీ కొడుకును దేవుడు అడుగుతాడు, ఇస్తావా? నీ గర్భాన్ని దేవుడు అడుగుతున్నాడు, ఇస్తావా? నీ యవ్వన జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు, ఇస్తావా? దేశం నాశనం అయిపోతుంది, యవనస్తులు నాశనం అయిపోతున్నారు. అలాంటి యవనస్తులందరినీ కాపాడడానికి నీ బతుకు నాకు కావాలరా? ఇస్తావా? నీ లోపలికి వస్తా, నిన్ను వాడుకుంటా, నీ మూలంగా అనేక ఆత్మలను నేను రక్షించుకుంటా. ఇస్తావా పవిత్రమైన జీవితాన్ని? నా ఆత్మవరాలు నీ మీద పోసి నిన్ను వాడుకుంటా అంటున్నాడు దేవుడు.
బ్రతుకులో మార్పు లేకుండా మన పద్ధతుల్లో మార్పు లేకుండా అటు పాపం చేస్తూ ఇటు పరిశుద్ధంగా జీవిస్తూ ఎన్నాళ్ళు చాప కింద నీరులాగా మన రహస్య పాపాల్లో జీవిస్తూ మన బ్రతుకులను మార్చుకోకుండా దేవుని ఆశీర్వాదాలు ఆగిపోతుంటే ఎన్నాళ్ళు ఇలా చూసుకుంటూ బ్రతుకుతావు? మారో, రహస్యంగా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. నీ వ్యభిచారపు పనిని నువ్వు మానుకుంటే ఈరోజు యేసయ్య ఆ పట్టబడిన వ్యభిచార స్త్రీని క్షమించినట్టు నిన్ను క్షమించబోతున్నాడు. పబ్లిక్గా ఆమె తన వ్యభిచారాన్ని ఒప్పుకుంది, పబ్లిక్లో ఒప్పుకుంది. ఈరోజు అదే పబ్లిక్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేవవలసిన అవసరం, దేవుడికి రహస్యమందు చూచు. ఆ తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేసి నీ మనస్సును రాహాబు వేశ్యను దేవుడు దీవించినట్లు నిన్ను దేవుడు దీవిస్తాడు. చాలు, బ్రతికింది ఇక చాలు. పాత రోత జీవితానికి గుడ్ బై చెప్పు, స్వస్తి చెప్పి దేవునికి బలి. ఆమేన్. దేవునికి మనం బలైపోవాలి. యేసయ్య మన కోసం ఎలా బలయ్యాడో, యేసయ్య మన కోసం తల మీద ముళ్ళ కిరీటాన్ని మొత్తించుకున్నాడో, యేసయ్య ఏ విధంగా కొరడా దెబ్బలు తిన్నాడో, నీవు యేసయ్య కోసము ఈ సజీవ యాగముగా ఈ పవిత్రమైన శరీరాన్ని దేవునికి పణంగాన్ని జీవితాన్ని ఇస్తే ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నువ్వు అడుగు ఏ భూమి పెడతావో ఆ భూమిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ చేత ఏ పని పట్టుకుంటావో ఆ పనిని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ హృదయంలో ఏదైతే ఆలోచన చేస్తావో ఆ హృదయ ఆలోచనలను నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం చేస్తున్న పొరపాటు, మనం చేస్తున్న తప్పు, మనం చేస్తున్నది ఏంటంటే బిడ్డలారా, దేవునికి మన జీవితాలను త్యాగం చేయలేదు. ఏదో భక్తి చేస్తున్నాం అంతే, భక్తి ఉంది, భయం లేదు, త్యాగపూరితమైన జీవితం లేదు. ఏసై కోసం సిగరెట్లు మానుకుంటావా? ఏసై కోసం తాగుడు ఏసై కోసం ఆ చుట్టా బీడి సిగరెట్ ఆకు ఒక్క మానుకుంటావా? ఏసై కోసం ఆ సినిమాలు సీరియల్ మానుకుంటావా? ఏసై కోసం ఆ బంగారం మీద నా ఆపేక్ష మానేస్తావా? ఏసై కోసం నువ్వు ఏవైతే త్యాగం చేయకుండా, త్యాగపూరితమైన జీవితాలు జీవించకుండా బ్లెస్సింగ్స్ అన్నవి రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చర్చికి వచ్చిపోతే కుదరదు, పరిచర్య చేస్తే సరిపోదు, కానుకలిస్తే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, వాక్యం వింటే సరి. ఏం మారాలంటే బిడ్డలారా, మన జీవితాన్ని దేవుడికి సాక్రిఫై ఇవ్వాలి. అంటే మన జీవితాన్ని త్యాగంగా త్యాగం చేసుకోవాలి. నాకేం వద్దు ప్రభువా, ఇంకా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఈరోజు నుంచి సిగరెట్లు తాగనయ్యా, ఆ మందు తాగనయ్యా, ఆ చుట్టాబేడి సిగరెట్ తాగనయ్యా, ఇదిగో ఈరోజు నుంచి నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యని ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని త్యాగం చేసి అబ్రహాము తాను ప్రేమించు ఇస్సాకును ఏ విధంగా అయితే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడో, ఈరోజు నువ్వు ప్రేమించుచున్న నీ భార్య, నువ్వు ప్రేమిస్తున్న నీ బిడ్డ, నువ్వు ప్రేమిస్తున్న నీ ఆస్తి, నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో, అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించాడు, అందుకే దేవుడు ఇస్సాకును బలి ఇవ్వన్నాడు. ఈరోజు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ప్రార్థన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ ఉద్యోగాన్నే, నీ వ్యాపారాన్నా, నీ డబ్బునా, నీ బంగారాన్నా, దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో. ఆమేన్. అది ఏం చేయాలి? అబ్రహాము మోరియా పర్వతానికి తీసుకొని వచ్చి ఎలాగైతే బలివ్వడానికి కత్తి తీశాడో అలా నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దాన్ని బలి చేయాలి. అలా నీ జీవితాన్ని దేవునికి త్యాగం చేస్తే, అలా నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాడు. ఏసై మన కోసం బలయ్యాడా లేదా? అమ్మా, ఏసై మన కోసం బలయ్యాడు కదా. చూడండి, అపోస్తలుడైన పౌల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అబ్రహాము అలా సాక్రిఫై అయ్యాడు కాబట్టి అతడు హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ చూడండి 6వ వచనంలో దేవుని స్వరూపం గలవాడయుండి దేవుని ప్రక్కన సమానంగా కూర్చునే భాగ్యమండి. తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు కూర్చునే గొప్ప భాగ్యమైనది పరలోకంలో. అలాంటిది దేవుడు, అది గొప్ప భాగ్యమే కదా తండ్రి పక్కన కూర్చోవడం. అలాంటి భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి దేవుని స్వరూపము కలిగి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తాను రిక్తునిగా సమర్పించుకున్నాడంట మనందరి పాపక్షమాపణ కొరకు. హల్లెలూయా. ఆయన అలా సాక్రిఫై అయ్యాడు మనందరిని పాప క్షమాపణ కొరకు. ఆయన సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి ఆయన తన శేష జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలా సమర్పించుకున్నాడు కాబట్టి అందుచేతనే 9వ వచనంలో అలా సమర్పించుకున్నాడు కాబట్టి అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఆ ప్రతి నామమునకు పరిణామం ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు అలా సాక్రిఫై అయ్యారు. అబ్రహాము తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు. మోషే హెబ్రీ రాసిన పత్రికలు ఉంది, రెఫరెన్స్ మళ్ళీ చూపిస్తాను. అల్పకాల పాప భోగములను విడిచిపెట్టి అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే ఫరో కుమార్తెను కుమారుని అనిపించుకున్నట కంటే ఐగుప్తుతనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తన యవ్వన జీవితాన్ని ఐగుప్తులను ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు. గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి అబ్రహాము తన జీవితాన్ని, మోషే తన జీవితాన్ని ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు వారు తన ప్రాణమే నీ కోసం నా కోసం ఇచ్చాడు. అలా ఆయన బలైపోయాడు కాబట్టి అందుచేత, ఎందుచేత, సిలువ మరణము పొందినందుచేత, తన్ను తాను రక్తునిగా అర్పించుకున్నందుచేత, తన్ను తాను తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. యేసయ్య తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలా చేశాడు కాబట్టి పైన పరలోకమందు, భూలోకమందు, భూమి కింద ఆయన నామమున ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక స్తుతించబడినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రైజ్ ది లార్డ్, అన్ని నామముల కంటే పైనామం ఇక యేసు ప్రభువే. పరలోకంలో ఎవరిదయ్యా గొప్ప నామం అంటే యేసయ్య. భూలోకంలో ఎవరిదయ్యా గొప్ప నామం అంటే యేసయ్య. భూమి కింద కూడా ఎవరు ఏ నామం గొప్పదంటే యేసు నామం. ఆయన నామాన్ని అధికముగా దేవుడు హెచ్చించడానికి కారణం మనందరి కోసం ఆయన సాక్రిఫై అయ్యాడు. కాబట్టి నీ ప్రేమను సాక్రిఫై చేయాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రేమను సాక్రిఫై చేయాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని ఈరోజు నువ్వు బలి చేయాలి. నేను బలి ఇచ్చాను, నా యేసయ్య కోసం బలైపోయాను, బలిగా ఇచ్చాను. ఇక నన్ను దేవుడు అధికంగా హెచ్చించడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. ఇది నీ జీవితంలో జరిగేంత వరకు అధికంగా దేవుడు హెచ్చించడు. ఒకటి సాక్రిఫై అవ్వాలి, మన జీవితాలను త్యాగం చేయాలి. ఆ జీవితాలను త్యాగం చేసేంత వరకు అధికముగా దేవుడు ఎవ్వడిని హెచ్చించడు. ఆమేన్.